గజ్వేల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ హేమమాలిని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాదా బైనామాల గురించి నేటి వరకు చివరి తేదీగా ఉండేదని, రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఒక వారం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందని, కాబట్టి గజ్వేల్ మండలంలో ఉన్న సాదా బైనామాకు అప్లై చేసుకోవాలని, మీ ద్వారా అప్లై చేసుకుని తగిన రుసుం చెల్లించాలన్నారు. వారం రోజుల్లోపు దానికి సంబంధించిన దస్తావేజులు అలాగే సాదా కాగితాలపై రాసి పేపర్లు, మరికొన్ని భూముల వివరాలు లేవని, మీ సేవలో వాటిని పొందుపరిచి వారం రోజుల్లోపు పొందుపరిస్తే వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు గజ్వేల్ తహసీల్దార్ హేమమాలిని. క్రయ విక్రయాలకై రెగ్యులరైజ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇంకో వారం రోజులు పొడిగించారు. మన అట్లాంటి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు అందుబాటులో ఉన్న మీ సేవా సెంటర్లకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ దగ్గర ఉన్న పాస్బుక్, మరి ఇంకేమైనా డాక్యుమెంట్లు ఉంటే అవన్నీ అప్లోడ్ చేసుకొని తగు విధంగా దానికి వాళ్ళు మీ సేవ వాళ్ళు సూచించిన విధంగా ఫీజు చెల్లించి ఆ పేపర్లన్నీ అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ చేయగలని ఇంకా వారం రోజులు దీనికి ఒక అవకాశం వచ్చింది. ఈ సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇంకో వారం రోజులు గడువు పొడిగించడం మూలంగా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ తమ దగ్గర ఉన్న తగు ఆధారాలని మీ సేవా సెంటర్ల వద్దకు వెళ్ళి అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయమని నేను కోరుకుంటున్నాను.